కర్నూలు సమీపంలోని పంచలింగాల వద్దన్న ఆర్టీఓ చెక్పోస్టు వద్ద ఏసీపీ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. తెల్లవారుజామున 3:30 గంటల నుంచి ఏసీపీ డీఎస్పీ వెంకటాద్రి ఆధ్వర్యంలో ఈ దాడులు కొనసాగాయి. ఈ దాడుల్లో ఆర్టీఓ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది వద్ద అనధికారికంగా 2,02,000 రూపాయలు నగదును గుర్తించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ డీఎస్పీ తెలిపారు. ఆర్టీఓ కార్యాలయంలో అక్రమాలకు పాల్పడుతున్నట్లు తమకు స్పందన ద్వారా ఫిర్యాదు అందడంతో దాడులు నిర్వహించినట్లు డీఎస్పీ తెలిపారు. దీనిపై రక్షణ ఆటో యూనియన్ సుంకన్న మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ఏసీబీ డీజీపీ గారు శ్రీ కె రాజేంద్ర రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ దినం అనగా 22/1/2024 ఉదయం సుమారు 3 గంటల ప్రాంతంలో ఆయన గారి ఉత్తర్వుల మేరకు ఆదేశాల మేరకు ఈ ఆర్టీఏ చెక్పోస్ట్ పుల్లూరు దగ్గర ఉన్న ఈ పంచలింగాల చెక్పోస్ట్ని ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. అందులో భాగంగా తనిఖీ చేయగా అందులో అక్రమంగా 2,02,890 రూపాయలు వాళ్ళ దగ్గర ఉండడం జరిగింది. దాన్ని వెరిఫై చేస్తున్నాము. అలాగే దీనిపైన ఇంతకుముందు కూడా ప్రజల నుంచి చాలా వరకు ఫిర్యాదులు రావడం జరిగింది. అలాగే స్పందన పిటిషన్లో కూడా 1440 ఇందులో డబ్బులు తీసుకున్నారు, ఒకరు పని ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. దాని దృష్టిలో పెట్టుకొని మా డీజీపీ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. ఎవరైనా ప్రజలు కూడా దయచేసి ఎవరైనా లంచం అడిగితే 1440కి ఫిర్యాదు చేయవలసింది. ఈరోజు పంచలింగాల ఆర్టీఏ చెక్పోస్ట్ దగ్గర తెల్లవారుజామున 3 గంటలకు ఏసీబీ అధికారుల దాడుల్లో 2 లక్షల పైచీలకు డబ్బులు దొరకడం నిజంగా విచారకరం, బాధాకరం. ఇట్లాంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళని సర్వీస్ నుంచి కూడా తొలగించాలని చెప్పేసి రక్షణ ఆటో అండ్ మోటార్ వర్కర్స్ యూనియన్ కర్నూలు జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఆర్టీఏ అధికారులు ఎవరైతే మోటార్ కార్మికులు ఉన్నారో, ఆటో కార్మికులు కావచ్చు, లారీ కార్మికులు కావచ్చు, జీప్ కార్మికులు కావచ్చు, కార్మికులు కావచ్చు, ట్రాక్టర్ కార్మికులు కావచ్చు, అందరూ కూడా మోటార్ కార్మికుల యొక్క సంక్షేమం కోసం కృషి చేయాల్సినటువంటి ఆర్టీఏ అధికారులు ఈరోజు చెక్పోస్టుల పేరుతో, తనిఖీల పేర్లతో కార్మికుల నుంచి లక్షలాది కోట్లాది రూపాయలు దోపిడీ దొంగల్లాగా దోచుకుంటున్నారు. ఇట్లాంటి వ్యక్తులను ప్రభుత్వం కూడా ఉపేక్షించకుండా ఖచ్చితంగా వీళ్ళపైన విచారణ జరిపి ఎవరైతే దోషులుగా తేలుతారో వాళ్ళని సర్వీస్ నుంచి తొలగించాలని చెప్పేసి రక్షణ ఆటో అండ్ మోటార్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి.